శ్రీకాళహస్తి కలంకారీ కళకు మరో అరుదైన అవార్డు దక్కింది. 2023 సంవత్సరానికి గాను వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డును శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు తలచట్టి మోహన్ కు దక్కింది. అవార్డు రావడం ఎంతో ఆత్మసంతృప్తినిస్తుందని అవార్డు గ్రహీత తలచట్టి మోహన్ అన్నారు. కలంకారీ కళలోని ప్రస్తుతం స్క్రీన్ ప్రింటింగ్ విధానం కళ నుశాసనం చేస్తుందని, దాన్ని ప్రస్తుతం పూర్తిగా నిషేధించాలని కళాకారుడు తలచట్టి మోహన్ రెడ్డి కోరారు. ఖండాంతర ఖ్యాతి పొందిన కలంకారీ కళకు మరోసారి తగిన గుర్తింపు లభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డు శ్రీకాళహస్తి కలంకారీ కళకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డును రాష్ట్ర ప్రభుత్వం పాల కళాకారులకు అందజేస్తోంది. ఏడాదికి సంబంధించి కలంకారీ కళకు సంబంధించిన శ్రీకాళహస్తి బహదూర్పేటకు చెందిన కలంకారీ కళాకారుడు తల్లిసట్టి మోహన్ ను అవార్డుకు ఎంపిక చేశారు. తల్లిసట్టి మోహన్, వారి తండ్రి వెంకట శేషాచలం కూడా కలంకారీ కళ రాణించారు. తల్లిసట్టి మోహన్ 1972 నుంచి కలంకారీ కళలో రాణిస్తూ అనేక కలంకారీ చిత్రాలను రూపొందించారు. వారు రూపొందించిన 2 మీటర్ల వస్త్రంలోని 2000 బొమ్మలు వేసిన రామాయణం చిత్రానికి 1997 నేషనల్ అవార్డు లభించింది. 1990 నేషనల్ మెరిట్ అవార్డు కూడా అందుకున్నారు. అదే సంవత్సరం నేషనల్ స్టేట్ మెరిట్ అవార్డు కూడా వారు పొందారు. '97లో నేషనల్ అవార్డు లభించింది. 1990లో నేషనల్ మెరిట్ అవార్డు కేంద్ర ప్రభుత్వం గుర్తించి విదేశాల్లో కలంకారీ కళపై విదేశాలకు అక్కడ యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కలంకారీ కళపై అవగాహన శిక్షణ. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆనందంగా ఉందని, ఇది కలంకారీ కళకు దక్కిన గౌరవం అని. మిలిటరీ అండి, రామాయణం అవుట్ లైన్స్ ప్రిఫర్ చేశాను. అప్పట్లో 90లో వచ్చింది. ఇంకోటి 7లో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చింది అప్పుడు ఉండే వాజ్పేయి గారు అవార్డు ఇచ్చారు. చూపిస్తాను చూడండి, ఇది నేషనల్ అవార్డు. నేను శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్పేటలో ఉండు తలశెట్టి చంగలరాయ మనవణ్ణి. తలశెట్టి వెంకట సాక్షాచలం మా తండ్రి గారు నీ కళను పోసి 72 నుంచి కలంకారీ కళను పనిచేస్తున్నాను. ఈ కళలోనే నాకు ఎంతో ఆనందం కూడా ఉంది. ఏమైనా అంటే చాలామందికి నేను కళను నేర్పించాను కూడా. మన కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి నాకు 90లో నేషనల్ మెరిటీ అవార్డు ఇచ్చారు. 1997లో నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. మన వాజ్పేయి గారి ద్వారా తీసుకున్నాను. మన కేంద్ర ప్రభుత్వం హ్యాండిక్రాఫ్ట్స్ ద్వారా నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు. మళ్ళా 7 దేశాల్లో అక్కడ డెమాన్స్ట్రేషన్ చేసేదానికి ఈ కళ ఏ విధంగా తయారవుతుంది, కలంకారీ కళ ఏ విధంగా తయారవుతుంది, ఏ రంగుతో తయారు చేస్తారో, ఏ విధంగా తయారు చేస్తారో అనే విధానాన్ని 7 దేశాల్లో పోయి అన్ని సవివరంగా చెప్పాను. ఒకటి రష్యా, ఒకటి కెనడా, లండన్, చికాగో, చిల్లీ, కెనడా, బ్రెజిల్, రష్యాలో, ఈ లండన్ కూడా వెళ్ళాను. ఈ దేశాల్లో పోయి కలంకారీ కళ ఏ విధంగా తయారవుతుంది అనే విధంగా విధానాన్ని అందరికీ విడమర్చి చెప్పాను, డెమాన్స్ట్రేషన్ చేశాను. ఏ విధంగా తయారవుతుంది అనే విధంగా అందరికీ చెప్పాను. ఈ కళను అందరూ అందరూ అభిమానిస్తున్నారు. ఈ కళ పురాతనమైన కళ. ఈ కళ అంతరించిపోకుండా ఉండేదానికి మార్గాలు ఎతకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ పురాణ కళ ఏమిరా అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అంతా స్క్రీన్ ప్రింటింగ్ వచ్చేసి కలంకారీ కళను సత్యనాశనం చేసేశారు. కొనేవాళ్ళు కూడా బయ్యర్స్ ఎవరైనా సరే చేత్తో రాసిన కళనే కొనండి, చేత్తో రాసిన కళనే కొనండి. అదే అందరికీ సహాయం చేయండి, అంతరించిపోకుండా మీరే మమ్మల్ని కాపాడాలని ఆశిస్తున్నాను. వల్ల ఇంకోటి ఏంటంటే, ఈ సంవత్సరం
ఆంధ్ర ప్రదేశ్ గారు వైఎస్ఆర్ జీవన సాఫల్య అవార్డు నాకు నాకు వస్తుందని చెప్పారు నాకు ఆనందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ కళను అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కలంకారి